ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు ఎమ్మెల్యే పుట్టామధు. 2000 మంది రైతులతో పుట్టామధు మేడిగడ్డ వద్ద జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సందర్శించారు. గత పాలకులు ఏనాడు తెలంగాణకు నీరివ్వలేదని, 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నా పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ ప్రాముఖ్యతను, నిర్మాణాన్ని రైతులకు వివరించారు పుట్టామధు. ప్రాజెక్టు పనులను చూసిన రైతులు ఆశ్చర్యానికి లోనయ్యారు. సంతోషంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సెల్ఫీలు దిగారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఈరోజు దీన్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం మేడిగడ్డ నుంచి కన్నెపల్లి, అన్నారం, సుందిల్లా, సిరిపురం గ్రామం వరకు కొనసాగుతుంది. మంతెని నియోజకవర్గాన్ని 70 సంవత్సరాలలో 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మన కళ్ళ ముందు నీళ్లు పోతా ఉంటే కనీసం కట్టేసి ఆపకుండా ఏ విధంగా నీళ్లు పోతే చూసుకుంటా ఊరుకున్నారో ఇవాళ కళ్ళతోటి చూస్తా ఉన్నారు మంత్రి నియోజకవర్గ ప్రజలు. ఒక కట్ట కడితేనే ఇన్ని నీళ్ళు వస్తే కనీసం ఒక పంపు ద్వారానైనా నీళ్లు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ మనకి ఇక్కడికి వచ్చే చూస్తే కనబడతా ఉన్నది. ఇవాళ ప్రపంచ రికార్డులు బద్దలు కొడతా ఉన్నది. ప్రతిరోజు పని ఎర్ర టెండల్లో సైతం ఇవాళ పనులు కొనసాగుతా ఉన్నాయి.